సరే కామ్రేడ్, ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆటోక్రసీ అనేది జోరు అందుకున్నది. పార్లమెంటరీ నియంతృత్వం అనేది కొనసాగుతున్న పరిస్థితులు, సాధారణ ప్రజలు ఎవరు కూడా సాధారణ పార్టీలు ఏవి కూడా ఎన్నికల్లో పాల్గొనలేని పాల్గొన్న ఆర్థికంగా తట్టుకోలేని పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆర్థిక పరంగానే ఎన్నికలు చూస్తున్నాయి తప్ప అసెంబ్లీ ద్వారానో పార్లమెంట్ ద్వారానో చట్టాలని అమలు చేయడం కోసం కాదు అనేది ఈ 76 సంవత్సరాల అనుభవం మన ముందున్నది. నేడు కొనసాగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజా పోరాటాల వాణిని, ప్రజా పోరాటాల యొక్క విస్తృతంగా ఒక ప్రచారాన్ని కొనసాగించే అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం విప్లవ పార్టీలు 1978 నుంచి ఈ దేశంలో ఎన్నికల బహిష్కరణ నుంచి బయటకు వచ్చి ప్రజల తరపున ప్రజా ఉద్యమాల ప్రతినిధులుగా ప్రచారాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో పాల్గొనడం అంటూ జరుగుతుంది. అందుకనే ఈ ఎన్నికలు మనం ఒకసారి లోతుగా పరిశీలించినట్టయితే మొన్న మునుగోడు ఎన్నికలు గత సంవత్సరం కొనసాగిన ఎన్నికల్లో కాస్ట్లీతో పాటు క్యాస్ట్లీ కూడా, అంటే కులంకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు చుట్టూ తిరుగుతుంది తప్ప మరొకటి కూడా కాదు అనేది మునుగోడు ఎన్నికలు మనకి తేటతెల్లం చేసింది. అభ్యర్థులని వివిధ పార్టీల్లో ఎన్నుకో ప్రకటించిన తర్వాత కొనుగోలు జరుగుతున్నాయి. సీటు రాలేదనే పద్ధతిలో అసమ్మతి నిలుపుచ్చిన వాళ్ళందరి కొనుగోలు ఇవాళ సందర్భంలో ఎట్లా కొనుగోలు జరుగుతుందో ఆ పరిస్థితుల్లో ఇవాళ దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ఏ రోజు మీరు పేపర్లో చూసినా నిన్న పార్టీలను తీవ్రంగా తిట్టిన వాడు ఇవాళ దాంట్లో డెమోక్రసీని చూస్తున్నాడు. ఇవాళ ఉన్న పార్టీలో డిక్టేటర్ని చూస్తున్నాడు. అంటే ఏ రకంగా ఈ ఎన్నికలు అనేది ప్రజల కోసం కాకుండా పాలకుల కోసం మాత్రమే ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ ఎన్నికల విధానమే సరైనది కాదు. ఈ ఎన్నికలు మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి వచ్చే ఎన్నికల్లో జరుగుతుందే తంతు. పార్లమెంటులో ఉన్నవాళ్ళు, అసెంబ్లీలో ఉన్నవాళ్ళు అత్యధికులు నేరస్తులు, డబ్బున్నవాళ్ళు. అది పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. 47 నుంచి పడదాలు చూస్తే పార్లమెంట్ అసెంబ్లీలు పాతకాని క్లబ్బులని ఏనాడో కర్మిల్ నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పి రిజైన్ చేశారు. కానీ తిరిగి అదే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. డబ్బు, మద్యం లేదా ఎన్నికల మేనేజ్మెంట్, ఈవీఎంలు మేనేజ్ చేయటం, ఇప్పుడు కొత్తగా ఈవీఎంలు మేనేజ్ చేసే పద్ధతి వచ్చింది. ఎన్ని ఓట్లు పోలైనాయో దానికంటే ఎక్కువే ఓట్లు అవుతున్నాయి అందులో. అది ఎక్కడ జరుగుతుంది? ఇట్లాంటి అనేక మోసపూరితమైన పద్ధతుల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నడుస్తున్న కాలంలో ఈ ఫాసిజాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రజలకి ఈ చైతన్యాన్ని లగిల్చడమే లక్ష్యంగా మేము ఎన్నికల్లో పాల్గొంటున్నాం. రెండో విషయం, ప్రజల సమస్యలు, పోడు సమస్య. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఇక్కడ వచ్చి కూర్చొని ఏం చెప్పిండు, కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కరిస్తున్నాడు. ఈ పత్రికా విలేకరులు ఉన్నారు అంతేందుకండి, అందరికీ అరచేతిలో వైకుంఠం చూస్తాడు. మీ అందరికి ఇల్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, అన్ని చేస్తా, ఇప్పుడు కూడా చాలా చేస్తా అంటాడు. ఎవడు ఇప్పుడు అందరికి మీకు 5000 పంచుతా, 3000 ఇస్తా, 2000 ఇస్తారు, ఎవడబ్బసం ఇస్తున్నారండి? 36 రూపాయలకు వచ్చే పెట్రోల్ని 120 రూపాయలకు అమ్ముతూ ట్యాక్సుల మీద ట్యాక్సులు వేస్తూ మన జేబులు ఖాళీ చేస్తూ. దిస్ ఈజ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీకి వ్యతిరేకంగా పోరాడాలా వద్దా? ప్రజలకు ఏమైనా హక్కులు ఉన్నాయా? పాలక వర్గాలకే హక్కులు ఉన్నాయి. అందుకే ఇలాంటి పాలక వర్గాలని బహిర్గతపరచడానికి ఈ కుట్రలు, కుయుక్తుల్ని, ఈ అప్రజాస్వామిక విధానాల్ని మనం వ్యతిరేకించడానికే ఈ ఎన్నికల్లో కూడా మేము ప్రజాస్వామిక గొంతుగా ఉందామని. 78 నుంచి ఈ స్థానం సిపిఎంఎల్ విప్లవకారులదే. ఈసారి కూడా రెండు విప్లవ సంస్థలు కలిసినాయి కాబట్టి విప్లవ పార్టీని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అట్లా ఇవాళ మోకాల కృష్ణ కానీ, ఈశం కృష్ణ వాళ్ళ నాన్న మీ అందరికీ తెలుసు, బాటన్న జడ్పీడీసీగా ఉన్నాడు, ఏం చేసినో మీకు తెలుసు. ఆయన అడవిలో ఉండి ఏం చేసిండు, ప్రజాప్రతినిధిగా ఉండి ఏం చేసిండో మీ అందరికి సుపరిచితమే. మరి ఇట్లాంటి సభ్యుల్ని మేము ప్రతిపాదిస్తున్నాం. ఈ కృష్ణ కూడా పోడు కేసులో జైలుకు పోయిండు, అనేక సార్లు పోయిండు. ఈ మాటలు చెప్పే కేసీఆర్ లాంటి వాళ్ళని మనం తప్పనిసరి వెనక్కి నెట్టాల్సిన అవసరం ఉంది.
తప్పుడు పద్ధతులను అనుసరించే కేసీఆర్ పద్ధతిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. పక్ష నుండి ప్రజా ప్రతినిధులు అవసరమా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆ ప్రజల చైతన్యాన్ని రగిల్చడానికి మీరందరూ తోడ్పడి ఓటును సద్వినియోగం చేసి ఒక మంచి ప్రజాస్వామిక గొంతుగా వినపడే ప్రజాస్వామిక హక్కుల కోసం నిలబడే వాళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మానిక్యారం గ్రామ పంచాయతీగా ఏర్పడి ఇవాళ నన్ను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నన్ను ఈరోజు ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను మా పార్టీ గుర్తిస్తూ నన్ను ఇల్లెందు న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా నన్ను ప్రమోట్ చేసి ఉన్నారు. మనం ప్రజల్లో పనిచేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజలకి ధైర్యం చెప్పాలనే దాని మీద పార్టీ నిర్ణయం తీసుకొని మమ్మల్ని అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. పార్టీ అందించినటువంటి పిలుపుతో మేము పనిచేయడానికి సిద్ధం. మా పిరపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చైతన్యం చేసి వాళ్ళందరికీ మంచి అభివృద్ధిని అందించడానికి కృషి చేస్తానని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తూ ముగిస్తాను.